गवर्नमेंट टीआरएस गवर्नमेंट टीआरएस गवर्नमेंट बीआरएस अने पेर पे केसीआर टीआरएस गवर्नमेंट मूड सार रुपी टीडीपी गवर्नमेंट चूसा मैं कांग्रेस गवर्नमेंट चूसा ये गवर्नमेंट अभिवृद्धि वाला ओटल तप नीन कांग्रेस कांग्रेस टीडीपी बीजेपी होता इलाड का తప్పుడు ప్రచారం చేసే అవసరం లేదు మా అభివృద్ధి పనులు మమ్మల్ని గెలిపిస్తాయనేది మాకు ధీమాతో ఉన్నాం ఎవరో బెదిరించినట్టు కాదు ఎందుకంటే మేము 2001 నుంచి చూస్తున్నాం 170 రూపాయల పింఛన్ కాడికి వెళ్ళి ఇవాళ 2000 పింఛన్ ఇస్తాండు మచానపాటి కంటే మన ఊరూరు పో డాక్టర్ ప్రతి ఒక్కటి మనకు సౌలతిచ్చిన గవర్నమెంట్ని చూస్తాం తప్ప నేను కాంగ్రెస్ నుంచి బీజేపీ లాగా పోతా నేను బీజేపీ నుంచి కాంగ్రెస్ లాగా పోతా అంటే ఓట్లు పడాయి అది ఓట్లు పడ్డా పడకుండా అది పబ్లిక్ నిర్ణయం మేము ఎవరినో విమర్శించేది కాదు ఇలా నేను కాంగ్రెస్ నుంచి పోతాను అని కొనప బదనాలు చేసిండు నేను బీజేపీలో ఉంటా ఆయన బీజేపీలో ఉంటేంది కాంగ్రెస్లో ఉంటేంది లేకుంటే బీఎస్పీలో ఉంటే మాకేంది ఏ పార్టీలో ఉన్నా లడాయి గిర్లను లడాయి చేస్తాం పబ్లిక్ మా ప్రచారం ఉన్నారు మేము పబ్లిక్తో మమేకమై ఉంటాం మేము పబ్లిక్ సేవ చేయడానికి ఉన్నాం తప్ప మేమేదో చేయమో మేము ఆ పార్టీలను ఈ పార్టీలను విమర్శించి ఈ పార్టీలతో మాకు సంబంధం లేదు ఇప్పుడు బీఎస్పీ నుంచి నేను పోటీ చేస్తానని సీఎం లెవెల్ క్యాండిడేట్ అంటాడు ఆ సీఎం లెవెల్ క్యాండిడేట్ వచ్చినా మేము తయారున్నాం బీజేపీ నుంచి నరేంద్ర మోడీ వచ్చి పోటీ చేసినా తయారుంటాం మేము 300 రోజులు పెడితే టీడీ పోతాం వాళ్ళు బీజేపీ నుంచి ఈయన దప్పుకొని ఆయన రామ్మా బండి చాలి పోటీ చేయని ఎవరు పోటీ చేసినా పబ్లిక్ ఓట్లు ఎత్తాలి తప్ప హరీష్రావు ఓటు వేయడు కదా హరీష్రావు ఓటు ఎత్తాడా లేకుంటే చూసేటోళ్ళు ఓట్లు ఎత్తాలా ఓట్లు వేసేది పబ్లిక్ పబ్లిక్ ఎవరికి సాయం చేస్తే వాడు ఓట్లు వేస్తాడు ప్రతి ఊర్లో అభివృద్ధి చేస్తాను మేము 2001 నుంచి రాజకీయం చేస్తాను అన్ని గవర్నమెంట్లు చూసినాం ఈ గవర్నమెంట్ చేసినంత సాయం ఏ గవర్నమెంట్ అంత చేసిందా చనిపోతే ఇలా చనిపోతే ఆటోమేటిక్గా చనిపోతే చనిపోవాలని చెప్తలేము ఆటోమేటిక్గా చనిపోతే 5 లక్షలు పింఛని 2000 ఇలా వికలాంగులకు 4000 పింఛని ఇంత మంచి గవర్నమెంట్ సౌలభ్యం చేసే గవర్నమెంట్ ఏది ఉన్నది వీళ్ళందరూ మా అభివృద్ధి పనులల్ల ఇవ్వడే తట్టుకోడు గాలి కొట్టుకపోతారు వీళ్ళు ఎలక్షన్ వచ్చిన వాళ్ళే మేము అధ్యస్థానం మేము విద్యస్థానం మాది ఆ పార్టీ మాది ఈ పార్టీ అని చెప్పుడు కాదు పబ్లిక్లో పనిచేయాలి మాకు రాజకీయంగా అనుభవం ఉన్నది కాబట్టి చెప్తాను 2001 నుంచి రాజకీయం చేస్తానని నాకు అనుభవం ఉన్నది రాజకీయ అనుభవం మేము ఇవ్వాలి అంటలేము మా కోనప్ప కానీ మా కార్యకర్తలు మాకున్నారు మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే మాకేం చేయబడ్డది ఏ పార్టీ నుంచి అన్నా చేయండి